సోదర సోదరీమణులారా, ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఊనమాలు దిద్దింది దపోలి బడిలోనే. ఏ వ్యక్తైనా తన బాల్యం గడిచిన చోటును ఒక మధుర స్మృతిగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. కానీ నాకు చాలా విచారంగా ఉంది. మనం నిరంతరం అన్యాయానికి బలవుతూనే ఉన్నందుకు హిందూ అగ్రవర్ణాల వారు మనల్ని నరకంలో బతకమని శాసిస్తూ మనకు అంటగట్టిన దుర్భర జీవన విధానాన్ని నేటితో విసర్జించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే చదువుకోండి, తిరగబడండి, సంఘటితమవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని పరిశుభ్రత నేర్చుకోండి. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని, ఎంగిలి మెతుకుల్ని తినబోమని శపథం చెయ్యండి. మీ పిల్లల్ని చదివించండి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని వాళ్ల మనసుల్లో బీజాలు నాటండి. మన పోరాటం సంపద కోసం, పదవుల కోసం కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. న్యాయం మనవైపుంది. ఈ పోరాటంలో మనకు విజయం తథ్యం. మహాటికి చెందిన అస్పృశ్యులు మంచినీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి బోలే తీర్మానాన్ని అనుసరించి మహాట్ మున్సిపాలిటీ కుల ప్రసక్తి లేకుండా ప్రజలంతా చావదార్ సరస్సులోని నీటిని వాడుకోవడానికి అనుమతించింది. అయినా ఇంతవరకు మహాట్లోని అంటరాని వారు ఈ తీర్మానాన్ని పాటించలేదు. ఎందుకంటే వాళ్లకు భయం. నేను మనవి చేసుకునేది ఏమిటంటే, అందరం ఈ విషయంలో చొరవ చూపాలి. కనుక మనందరం చావదార్ సరస్సుకు వెళ్ళి మన న్యాయమైన హక్కుతో ఆ నీటిని తాగుదాం. పదండి చావదార్ సరస్సుకు. Oh.
నిర్ఘోరం, అమానుషం. ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలిగారు? డాక్టర్ అంబేద్కర్, మీ వాళ్లను కాస్త అదుపులో ఉంచండి. మా వాళ్ళను అదుపులో ఉంచాలా? చిత్రే, గైక్వాడ్ నన్నీ నా మన వాళ్ళని అదుపులో ఉంచమంటున్నాడు. సరే, అలాగే మీరు కూడా మీ వాళ్ళని అదుపులో ఉంచండి. అలాగే. మీరు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటున్నారా? ఆలయ ప్రవేశం? మా సమావేశం పూర్తయింది, శాంతియుతంగా వెళ్ళిపోతున్నాం. మీ న్యాయానికి కట్టుబడి వాళ్ళు. నేటి నుంచి ఈ చెరువును న్యాయబద్ధంగా అందరూ ఉపయోగించుకోవచ్చు. నా మాట వినండి, ఊరుకోండి, దయించి ఓర్పు వహించండి. ఇంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాం. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ఇక ఈ విధ్వంసకాండ, రక్తపాతం ఉండకూడదు. మీ మీ గ్రామాలకు వెళ్ళండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వెళ్ళండి. తను నిద్రపోలేదు, నీకోసమే దిగులు పడుతూ తను అనారోగ్యం తెచ్చుకుంది. అవును, నీకోసమే. నీ కుటుంబం మీద నీకు అసలు శ్రద్ధ లేదా? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అలాగా అయితే నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఏయ్, నేను నీకు అన్నయ్యనే. ఏయ్ భీమా, నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ కుటుంబాన్ని ఆదుకున్నది ఎవరు? ఏ చెప్పు, సమాధానం చెప్పు. నేను నీ అన్నయ్యరా, చెప్పు సమాధానం. చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే అప్పుడు నీ దగ్గర చిల్లి గబ్బ కూడా లేదు. ఉందా? సమాధానం చెప్పు. భీమా, ఈ ఇంట్లో నీదంటూ ఏది లేదు, పూచిక పుల్ల కూడా లేదు. అన్ని నా డబ్బుతో కొన్నవే, నా డబ్బుతో కొన్నవే, తెలుసుగా. అయితే వాటిని తీసుకెళ్ళిపో. సరే, తీసుకుపోదాను, అన్ని తీసుకుపోదాను. నువ్వు ఎలా తీసుకుపోవాలంట? అలాగా. ఏయ్, నేను చచ్చిన ఈ ఇంట్లో అడుగు పెట్టను, పెట్టను అంతే. మళ్ళీ జన్మలో నీ మోహం చూడను. బతుకుతాను, బతకలేనా? బతికి చూపిస్తాను ఏమనుకుంటున్నావు. ఇవా, ఏమన్నా తిన్నావా? తిన్నాను. ప్రియమైన పాఠకులారా, మూక్ నాయక్ పత్రిక ఆపేయడం వల్ల అణచివేయబడ్డ నిమ్న జాతుల కష్టాలను ప్రతిబింబిస్తూ నేను కొత్తగా బహిష్కృత్ భారత్ అనే పక్షపత్రికను ప్రారంభిస్తున్నాను. నిమ్న జాతుల వారందరూ సంఘటితమై మహట్ సత్యాగ్రహాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ టెలిగ్రామ్ అమెరికా నుంచి వచ్చింది. మిమ్మల్ని అభినందిస్తూ, ఇంతకు ముందు ఎన్నడూ కనీ విని ఎరిగిన సామాజిక విప్లవ జ్యోతిని మీరు వెలిగించినందుకు. చెరువు శుద్ధి చేయబడిందని వాళ్ళకి తెలుసా? మీ చర్యలను వ్యతిరేకిస్తున్నాం, వాటిని కొనసాగిస్తే మీకే ప్రమాదం అంటూ బెనారస్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఫరూక్ భాయ్, తినడానికి మాకు ఏదైనా ఇవ్వు. బహిష్కృత్ భారత్ ఎలా ఉంది? అన్ని ప్రతులు అమ్ముడుపోయాయి. కౌన్సిల్ సమావేశం ఎలా జరిగింది? అదిరింది. సరే కానీ మహాడ్లో పరిస్థితి ఎలా ఉంది? మోరే డాక్టర్ గారు, వాళ్ళు మహట్కు వచ్చిన వాళ్ళ మీద నిషేధం ప్రకటించారు. అవును, అన్ని గ్రామాల్లోనూ మన వాళ్ళందరూ తీవ్రంగా పీడించబడుతున్నారు. తిండి గింజలు కూడా అమ్మడం లేదు. ఏదో ఒక సాగుతో గొడవలు పెట్టుకుని చాలామంది జైల్లో తోయించారు. నన్ను కూడా కొట్టారు, కానీ వాళ్ళు ఎన్నో బెదిరింపులకి అఘాయిత్యాలకి గురవుతున్నారు. అంతేకాదు, మహట్లో పురపాలక సంఘం
చావదార సరస్సును అంటరాని వారికి నిషేధిస్తూ తీర్మానం చేసింది. ఈ అన్యాయాల్ని మనం ప్రతిఘటించాలి.